ప్రైజ్ ది లార్డ్. ఇమాన్యువల్ సందేశాలు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మనందరం కలిసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో మన కొన్ని నిమిషాలు దేవుని వాక్యంలో నుంచి, దైవ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అయితే ప్రభువారు కొందరి కొరకై ఈ లోకంలో వెతుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని ఆయన వెతుకుతూ ఉన్నాడు, ఎవరిని ఆయన దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నాడో మనం ఆ విషయాన్ని దైవ గ్రంథంలో నుంచి పరిశీలన చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథంలో నుంచి 101వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలన తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభు మేము నీ వాక్యమును ధ్యానించడం కొరకై నీ సన్నిధిలో కాచి వేచి ఉన్నాం. మమ్మల్ని ఆత్మతో నింపి నడిపించండి ప్రభు. వినుచున్న నీ బిడలకి మేలు దీవెన ఆశీర్వాదం కలిగినట్లు కృపచూపమని, నీ దాసుడను నీ ఆత్మతో నింపి నడిపించి బలపరచమని, నా ముఖాంతరం నుంచి నీ బిడలతో మీరే మాట్లాడి మీరే బిడలను ధైర్యపరిచి బలపరిచి సత్యంలోనికి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తలాడు, మరొకసారి మీ అందరికీ ప్రభు పేరట నాయక హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము చదివిన వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనగా దేవుని యొద్ద నివసించడానికి దేవుడు ఎవరి కొరకై వెతుకుతూ ఉన్నాడంటే, నమ్మకస్తులైన వారి కొరకు ఎదుగుతూ ఉన్నాడంటండి దేవుని బిడ్డలారా. అవునండి, ఈ లోకంలో మనము కూడా అంతే కదా. మనం ఎవరితోనైనా ఏదైనా పని చేయించుకోవాలనుకున్నా, మనకు ఏదైనా పనివారు కావాలనుకున్నా, మనము కూడా ఎవరిని వెతుకుతామండి, నమ్మకస్తులనే వెతుకుతాం. మన ఇంటిలో పని చేయటానికి మనం ఇచ్చే ఆ కొంచెము జీతానికి, అనగా ఆ కొద్ది జీతానికి, కొంత డబ్బులకే మనము మరి ఎవరిని వెతుకుతూ ఉంటామంటే, నమ్మకస్తులైన వారిని మనం వెతుకుతూ ఉంటాం కదా. ఎందుకంటే నమ్మకం లేకపోతే వారు మనల్ని ఏ విధంగా మోసగిస్తారో అనే ఒక మనకు ఒక భయం ఉంటుంది. మనల్ని ఏ విధంగా అవమానపరుస్తారో, లేదంటే మనల్ని ఏ విధంగా మరి బాధకి గురి చేస్తారని మానవ మాతృలుగా మనం ఆలోచిస్తూ, మనము కూడా నమ్మకమైన వారి కొరకే మనం వెతుకుతూ ఉంటాం. మంచి అనగా నమ్మకమైన మంచి అని మనం పదాలు ఉపయోగిస్తూ ఒక మంచి పనివారు కానీ ఒక నమ్మకమైన వారు కానీ మాకు దొరికితే బాగుండంటాం. అలాగే దేవాది దేవుడైనటువంటి మన దేవుడు కూడా ఆయన యొద్ద నివసించడానికి నమ్మకస్తుల కొరకు వెతుకుతూ ఉన్నాడండి దేవుని బిడ్డలారా. ఆయన నిజముగా మన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన దగ్గర నివసించే వారు కూడా నమ్మకమైన వారుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ప్రభు చెప్తున్నాడు, అపనమ్మకస్తులమైన మా ఎడలను నమ్మదగిన దేవుడుగా ఒక భక్తుడు చెప్తూ ఉన్నాడు. అనగా మనమైతే అపనమ్మకస్తులు, మానవులు అనేక మంది అదే పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు అపనమ్మకస్తులుగా. అందుకని ఈ అపనమ్మకస్తులైన మానవులలో నుంచి ఎవరైనా నమ్మకమైన వారు కలరా అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తూ ఉన్నాడంట. ఎందుకంటే తన యొద్ద నివసించడానికి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆయన ఆ విధంగా వెతుకుతూ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు దేవునికి కనిపించారు. నమ్మకస్తులైన వారు భూమి మీద ఉండటం కూడా ప్రభు వారు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి వారిలో ఆ నమ్మకమైన వారిని మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుని బిడ్డలారా, హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టుగా ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరండి నమ్మకమైన వాడు? మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడంట. దేవునికి మహిమ కలుగును గాక. మోషేని దేవుడు ఏ విధముగా కొనియాడుతున్నాడు, ఏ విధమైనటువంటి బిరుదిస్తున్నాడంటే, నమ్మకమైన వాడు అని ఒక బిరుదిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప సాక్ష్యం మోషే కలిగినాడు. ఎందుకు మోషే నమ్మకస్తుడో తెలుసా దేవుని బిడ్డలారా? తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అనగా ఇహలోక సంబంధమైన మరి భోగముల వైపు కానీ, ఇహలోక సంబంధమైన వాటి వైపు కానీ, ధనఘనతల వైపు కానీ చూడకుండా, మనుషుల యొక్క పేరు ప్రఖ్యాతులు పొగడతలు వీటిని ఆశించకుండా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినవాడు మోషే. దైవ చిత్తానికి లోబడినవాడు, దేవునికి ఇష్టుడిగా జీవించినవాడు మోషే అండి దేవుని బిడ్డ. అందుకనే ఇక హెబ్రీయుల రాసిన పత్రికలో ఏముందంటే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము కూడా దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండాలండి దేవుని బిడ్డలారా. మనం దేవుని సంఘానికి వెళుతూ ఉన్నాం, మరి దేవుని సంఘములో మనం ఒక విశ్వాసులుగా పిలువబడుతున్నాం. అయితే నువ్వు వెళుతున్న సంఘానికి నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవుని సహవాసములు అనగా సేవకునికి కానీ, లేదంటే నీ తోటి సహోదరి సహోదరుల మధ్య కానీ మనం ఎలా ఉండాలంటే నమ్మకమైన వారంగా ఉండాలి. మరి విశేషముగా దేవుని దృష్టికి నమ్మకమైన వరముగా
ఉండాలి. మన దేవుడు నమ్మదగిన దేవుడు, కాబట్టి మనం కూడా ఆయన దృష్టికి నమ్మకమైన వారముగా కనపడాలండి. దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క మెప్పు కోసం లేదంటే మనుషుల కొరకు మనం ఏదో నమ్మకంగా ఉన్నట్లు కనబడటం కాదు, కానీ మన హృదయాంతరంగంలో నుంచి ఆ నమ్మకత్వం అనగా మన జీవితంలో మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీరు నమ్మకమైన వారు అని ఆ కొనియాడినట్లుగా మన జీవితాలు మనం సరిచేసుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మోషేను గురించి దేవుడు ఎంత చక్కని మాట చెప్తున్నాడంటే, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే హెబ్రీయుల రాసిన పత్రికలోనే మోషే గురించి నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 11:24 ఏముందంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎంత గొప్ప నమ్మకత్వం చూసారా దేవుని బిడ్డలారా, మోషేలో ఎంత భక్తి ఉందో చూసారా. ఆయన ఒక రాజుగారి యొక్క మనముడు అని అనిపించుకోవటానికి ఇష్టపడలేదంట. అనగా ఐగుప్తిలో ఉన్నటువంటి ఆ ధన ఘనతలు అతనికి అక్కర్లేదు, కానీ దేవుని ప్రజలతో నింద అనుభవించడం గొప్ప భాగ్యం అనుకుంటున్నాడు. ఈ లోకంలో చాలామంది విశ్వాసులుగా పిలువబడుతున్న వారు కేవలం దేవుని మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ఉంటారు, కానీ మరలా బయటకు రాగానే అన్యులతో పాటు అన్య సహవాసాలతో లోకస్తులతో పాటు నిలబడటం, లోకస్తులతో నడవటం, వారు ఏది చేస్తే అది చేయటం, వారు ఎక్కడ చేయి పెడితే మనం అక్కడ చేయి పెట్టాలనుకోవటం, ఈ విధముగా ప్రజల మన్ననలు కోరుకుంటూ ప్రజల ముందు మనం ఎందుకు వారి ముందు మనం తల ఉంచుకోవాలన్నట్లుగా ప్రభువునైనా పక్కన పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు, కానీ లోకానుసారంగా నడుచుకోవటానికి ఇష్టపడే క్రైస్తవులు అనేక మంది లోకంలో ఉన్నారు. కానీ ఇక్కడ మోషే అయితే ఐగుప్తి ధనము కంటే ఇశ్రాయేలులతో శ్రమ అనుభవించటే మేలు అంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం, దేవునికి మహిమ కలుగును గాక. అనగా క్రీస్తును గురించిన నిందే నాకు గొప్పది అంటున్నాడు. అనగా లోకంలో ఉన్న ఈ ధన ఘనతల కంటే, లోకములో ఉన్నటువంటి ఈ యొక్క పేరు ప్రఖ్యాతుల కంటే, లోకములో ఉన్న వాటన్నిటికంటే నాకు ఏది ముఖ్యమంటే నా ప్రజలైనటువంటి వారితో, అనగా నా ప్రజలైన దేవుని బిడ్డలతో కలిసి జీవించడం, నా యొక్క ప్రజలతో నేను కష్టం అనుభవించడం, లేదంటే నా ప్రజలతో కూడి నేను పేదరికమునైనా అనుభవిస్తాను, కానీ నాకు ఆ ఐగుప్తు యొక్క ధనము నాకు అక్కర్లేదు, అన్య దేశంలో ఉన్నటువంటి ఆ ఘనతలు ఆ ధనము నాకు అక్కర్లేదు, ఒక రాజుగారి మనమును అనిపించుకోవటానికి కూడా నేను ఇష్టపడట్లేదు అంటున్నాడు. ఎంత గొప్ప తెగింపు, త్యాగం, ఎంత గొప్ప భక్తి అండి. అందుకనే దేవుడే చెప్తున్నాడు మోషే గురించి, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడంట మోషే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఫరో యొక్క కుమారుడి కుమార్తె యొక్క కుమారుడిని అనగా ఫరో యొక్క మనవడిని అనిపించుకోవటానికి ఇష్టపడట్లేదు, కానీ దేవుని కుమారుడిగా పిలువబడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అనగా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని కొరకై ఎంత మరి అవమానమైన ఎదుర్కోవటానికి సిద్ధపడుతూ ఉన్నాడు, కానీ ఈ లోక సంబంధమైన ధన ఘనతలకు మాత్రం దూరంగా ఉంటున్నాడు. అలాగే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మీరు నేను మనం ఏం చేయాలంటే, మనం దేవునితో కూడి శ్రమ అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని మందిరంలో కానీ దేవుని సంఘములో కానీ సహవాసంలో కానీ మనకు కొంచెం కష్టతరంగా ఉన్న ఆ యొక్క మార్గంలో నడవటం మనం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. అప్పుడు మనం దేవుని దృష్టికి నమ్మకమైన వారముగా ఉంటాం. ఈ దినాల్లో చూస్తే కొంతమంది దేవుని మందిరానికి రావాలంటే ఆ మందిరంలో కరెంట్ ఉందా, లేదంటే ఆ మందిరంలో జనరేటర్ ఉందా, మందిరంలో ఏసీ ఉందా, లేదంటే ఆ మందిరంలో ఇన్వర్టర్ ఉందా, ఇలాగూ చూసుకుంటూ అనగా కరెంటు పోతే ఒకవేళ మనం అసౌకర్యంగా గురవుతామేమో, అసౌకర్యంగా ఉంటామేమో, మనకి గాలి దొరకదేమో, మనకు కావలసిన వసతులు లేవేమో, ఈ విధముగా ఆలోచించే క్రైస్తవులు కూడా లేకపోలేదు దేవుని బిడ్డలారా. అనగా దేవుని ముర్చినటువంటి ఆలోచన కంటే లోక సంబంధమైన ఆలోచనలు ప్రజలకు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్తే నేను ఏదైనా అసౌకర్యంగా నేను అనుభవిస్తానేమో, నాకున్నటువంటి సుఖాన్ని నేను పోగొట్టుకుంటానేమో, ఇంట్లో అయితే నేను చక్కగా ఏసీ క్రింద ఉండొచ్చు కదా, ఏ టీవీలోనో ఆన్లైన్లోనో వాక్యం వినొచ్చు కదా అనేటువంటి రీతిలో ఈ దినాల్లో క్రైస్తవులు తయారయ్యారు దేవుని బిడ్డలారా. కానీ మోషే అయితే ఇస్రాయేల్ ప్రజలతో నింద అనుభవించటమే నాకు మేలు అనుకుంటున్నాడు, దేవుని బిడ్డలతో ఉండి నేను వారితో కష్టపడటమే నాకు గొప్ప అనుకుంటున్నాడు, నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడును అని అనిపించుకోవటం నాకు అక్కర్లేదు అంటున్నాడు. ఎంత గొప్ప భక్తి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప త్యాగం, ఎంత నమ్మకత్వం చూడండి. దేవుని పట్ల అతనుకున్నటువంటి అపేక్ష కానీ, దేవుని పట్ల అతనుకున్నటువంటి కోరిక, దేవుని పట్ల మరి మోషేకున్నటువంటి ఒక తీర్మానము, భక్తిని మనం
చూసి దాన్ని కూడా మనం అలవరుచుకోవలసిన వారమైనాం. అనగా మనం ప్రభు కొరకు కొన్నిసార్లు నిందించబట్టడానికైనా సిద్ధంగా ఉండాలి. ప్రభు కొరకు మనం అవమానపరచబట్టడానికైనా మనం సిద్ధంగా ఉండాలి. ప్రభు కొరకు మనం కష్టపడటానికైనా మనం ఇష్టంగా ఉండాలి. ఒకవేళ దేవుని మందిరంలో నువ్వు ఏదైనా పరిచర్య చేయవలసి వస్తే ఖచ్చితంగా చేసి తీరాలి దేవుని బిడ్డలారా. అప్పుడే ప్రభు మన భక్తిని మెచ్చుకునేటట్లుగా మన యొక్క భక్తి జీవితాలు మన సాక్షి జీవితం ఉంటుందండి. అటువంటి వారి కొరకే ప్రభు వెతుకుతూ ఉన్నాడు. నమ్మకస్తులు అనగా దేవుని సన్నిధిలో నువ్వు ఎంత ఆ ధనాన్ని కానుకగా ఇస్తున్నావన్నది ప్రాముఖ్యం కాదు, కానీ మనం ప్రభు కొరకు ఎంత భయభక్తులు కలిగి ఎంత త్యాగం చేస్తున్నాం, ప్రభుని ఏ విధముగా మనం ప్రేమిస్తూ ప్రభుని అనుసరిస్తున్నామో అది మనకి చాలా ప్రాముఖ్యమైన సంగతిగా మనం ఆలోచించవలసిన వారమైనాం. ఇక అందుకనే మోషే దేవుని చేత కొనియాడబడుచు ఉన్నాడు. మోషే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు మోషే. ఎంత గొప్ప సాక్ష్యము, ఎంత గొప్ప తీర్మ, ఎంత గొప్ప భాగ్యము దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు వెతికినప్పుడు మోషే దేవునికి దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే చూడండి, మరికొన్ని వచనాల్లో చూస్తే మరి దేవుడు భూమి మీద ప్రజలను అనగా మనుషులను అనగా విశ్వాసులను ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. ఎవరు నా యొద్ద నివసించడానికి యోగ్యులు అని చెప్పి ప్రభు వెతుకుచు తిరుగులాడుచు ఉన్నాడు కదండి దేవుని బిడ్డలారా. అందుకనే సామెతల గ్రంథము 28:20 చూడండి, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని దైవవాక్యం చెప్తూ ఉందండి దేవుని బిడ్డలారా. ఎవరికండి? నమ్మకమైన వారికి దీవెనలు ఎలా వస్తాయంట? మెండుగా వస్తాయి. మోషేకి దేవుడు తోడయ్యున్నాడు. మోషే ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేయించుకున్నాడు చూసారా దేవుని బిడ్డలారా. అనగా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించడానికి మనం తీర్మానం చేసుకుంటామో అలాంటి వారి కొరకు దీవెనలు ఎలా వస్తాయంటండి? మెండుగా, దీవెన వెంబడి దీవెన, దీవెన వెంబడి దీవెన, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం దేవుడు కృమరిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం దేవునికి నమ్మకంగా ఉండాలి దేవుని బిడ్డలారా. మనం ఈ లోకంలో మనుషులు ఎదుట మనుషులకు కనపడినట్లుగా మనం నమ్మకంగా ఉన్నట్లు జీవించడం నటించడం కాదు, కానీ నమ్మకత్వం అనేది మన హృదయంలో నుంచి మన తలంపుల్లో నుంచి రావాలండి దేవుని బిడ్డలారా. అప్పుడే మనం నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా లోకంలో గుర్తించటకు మనం యోగ్యత కలిగిన వారముగా ఉంటాం. అందుకని సామెతల గ్రంథంలో ఏముందంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి నమ్మకస్తుడిని నేను మరొకరిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. చూడండి, ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయంలో చూస్తే ఒక భక్తుడు ఉన్నాడు, యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆ యవనస్తుడు మరి యొక్క ఐగుప్తి దేశానికి అనగా ఫతీఫర్ యొక్క మరి రాజ ఆ గృహంలోనికి బానిసగా వచ్చాడు. యవనస్తుడు అయినప్పటికీ తన యవన వయసులో తన భక్తిని కాపాడుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతుడుగా జీవిస్తున్నాడు ఈ యోసేపు. మరి ఫతీఫర్ కూడా అతను ఎంతగానో అతనిలో ఉన్నటువంటి భక్తిని నీతిని గుర్తించి తనను ఒక ఇంటిలో ఒక అధికారిగా అనగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా గుర్తించి తన యొక్క కుటుంబ బాధ్యతలు కూడా ఆ యొక్క యోసేపుకి అప్పగించాడు. అయితే ఆ ఫతీఫర్ ఒక దినాన తన ఇల్లు విడిచి బయటికి వెళ్ళిన సమయంలో అనగా తన భార్యను యోసేపు మాత్రమే ఇంటిలో ఉన్నప్పుడు భార్య ఏం చేసిందంటే యోసేపు మీద తన మనసులో ఏం చేసిందంటే ఆశ కలిగింది. ఆశ కలిగింది ఎందుకంటే యోసేపు చూడటానికి అందంగా ఉన్నాడు. అతనితో నేను సైనించాలనుకుంది, అతనితో పాపం చేయాలనుకుంది, ఇంటిలో భర్త కూడా లేడు కాబట్టి. ఆమె ఏం చేసిందంటే ఆ యొక్క యవనస్తుడు అందగాడైన యోసేపు పట్ల ఆమెకు ఒక ఆలోచన కలిగి యోసేపుని పాపం చేయడానికి ప్రోత్సహిస్తుందండి దేవుని బిడ్డలారా. అలాంటి పరిస్థితుల్లో యోసేపు మరి యొక్క ఫతీఫర్ భార్యతో ఏం చెప్తున్నాడు చూడండి, 39వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని కూడా నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపమును కట్టుకుందమని తన యజమాని అయినటువంటి భార్యతో అనెను, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇదే 39వ అధ్యాయం 6వ వచనం ఏముందంటే, యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. చూడండి దేవుని బిడ్డలారా, యోసేపు ఎలా ఉన్నాడంట? చక్కని రూపురేఖలు కలిగి చక్కని అందము కలిగిన వాడు కాబట్టి ఈ యొక్క ఫతీఫర్ భార్యకి ఆ యొక్క యవనస్తుడైనటువంటి అందగాడైనటువంటి రూపవంతుడైన ఆ యోసేపు మీద మనసు కలిగింది. అప్పుడు ఏం చేస్తుందంటే ఆమెకు యజమానురాలు అన్న సంగతి కూడా మర్చిపోయి తన పనివాడుగా తన ఇంటిలోకి వచ్చిన ఒక వ్యక్తితో పాపం చేయటానికైనా ఆమె తెగించి సిద్ధపడి యోసేపు మీద పడినప్పుడు యోసేపు చక్కని మాటతో ఆమెకు సమాధానం ఇస్తున్నాడు. అమ్మ, నిన్ను
నిన్ను తప్ప నాకు ఇల్లంతటి మీద నాకు బాధ్యతనిచ్చాడు నా యజమానుడు. కాబట్టి నీ మీద నాకు ఏ విధమైన అధికారము లేదని చెప్పి ఆ యొక్క యజమానురాలికి చక్కని సమాధానం చెప్తూ ఉన్నాడు. ఎంత నమ్మకస్తుడో యూసేఫ్. చూసారా దేవుని బిడ్డలారా, అటు దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నాడు, ఇటు తన యజమాని దృష్టిలో కూడా నమ్మకస్తుడుగా ఉన్నాడు. అయినప్పటికీ పొత్తిఫర్ భార్య ఏం చేసిందంటే యూసేఫ్ మీద అన్యాయపు మాటలు తన భర్త అయినటువంటి పొత్తిఫర్కి చెప్పినప్పుడు అతను ఏం చేశాడంటే మరి తెలియక ఇతన్ని జైల్లో పెట్టించడానికి ఇష్టపడ్డాడు దేవుని బిడ్డలారా. ఆ తర్వాత తన భక్తి ఏంటో తన త్యాగం ఏంటో తర్వాత పొత్తిఫర్ కూడా గ్రహించడానికి అవకాశం దొరికింది. కాబట్టి మనం నమ్మకంగా ఉంటే మన జీవితంలో దేవుడు ఎటువంటి గొప్ప మేలులైనా చేస్తాడండి దేవుని బిడ్డలారా. అంత మాత్రాన యోసేపుని అలాగూ దేవుడు విడిచిపెట్టాడా? ఆ అన్య దేశమైన ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది కదా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మనం ఎప్పుడు నమ్మకంగా జీవించడానికి ఇష్టపడాలి దేవుని బిడ్డలారా. మనం ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నా, నువ్వు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, లేదంటే నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, మనం ఎలా ఉండాలంటే నమ్మకమైన వారముగా ఉండాలి. అనగా దేవుని దృష్టికి నమ్మకమైన వారముగా ఉండాలి, అలాగే మనుషుల దృష్టికి కూడా మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలండి దేవుని బిడ్డలారా. అలాంటి నమ్మకత్వాన్ని మనము మన జీవితంలో అలవర్చుకోవాలి. అప్పుడే మనము దేవుని యొద్ద ఉండటానికి మనం యోగ్యులుగా ఉంటూ ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం దేవుని యొద్ద నివసించాలి అంటే మనం ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగా లోకంలో జీవించాలి. మనుషుల దృష్టిలో మనం నమ్మకంగా ఉండాలి, దేవుని దృష్టిలో కూడా మనం నమ్మకస్తులముగా జీవించాలి. చూడండి కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 4:17. ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమునైన నా కుమారుడగు తిమోతిని నీ యొద్దకు పంపియున్నాను అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. ఒక వ్యక్తి గురించి సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. తన ప్రధాన తయక శిష్యుడిగా అనగా కుమారుడుగా పిలువబడుతున్న తిమోతిని గురించి అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే నాకు ప్రియమైన కుమారుడు, అంతేకాకుండా నమ్మకమైన వాడు అంటున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యము దేవుని బిడ్డలారా. నీవెవరి చేతనైనా నమ్మకస్తురాలుగా నమ్మకస్తుడుగా నువ్వు పిలువబడుతున్నావా దేవుని బిడ్డ? ఈ లోకంలో మనం క్రైస్తవులముగా జీవిస్తున్నామంటే మనం ఉంటున్నటువంటి ప్రాంతంలో కానీ, ఒకవేళ నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ, నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో కానీ, నువ్వు ఉంటున్న సంఘంలో కానీ, సమాజంలో కానీ మనం ఎటువంటి సాక్ష్యాన్ని పొంది ఉండాలి అంటే నమ్మకమైన వారముగా పిలువబడాలి దేవుని బిడ్డలారా. ఇక్కడ తిమోతిని గురించి అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నాకు అత్యంత ప్రియమైన నాకు కుమారుడుగా ఉన్నటువంటి తిమోతిని ఆయన నేను మీ యొద్దకు పంపుచున్నాను అంటున్నాడు. అనగా మనల గురించి ఎవరైనా ఒకరు సిఫారసు చేసేటప్పుడు వారు మన గురించి మంచి సాక్ష్యాన్ని ఇచ్చినట్లుగా మన జీవితంలో అలాంటి నమ్మకత్వాన్ని మనం సంపాదించుకోవాలి దేవుని బిడ్డలారా. అపొస్తల కార్యాలు దేవుని వాక్యం చెప్తుంది కదా, మొదట మీరు యూదయలోను సమరయలోను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండు. అనగా మనం ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించే వారంగా మనం ఉండాలి దేవుని బిడ్డలారా. మనం ప్రజల చేత మంచి నమ్మకస్తులు అనేటువంటి పేరుని మనం పేర్కొనే వారముగా మనం ఉండాలి. అలాంటి ప్రఖ్యాతి మనకి చాలా అవసరమైనది దేవుని బిడ్డ. అలాంటి నమ్మకస్తుల కొరకై దేవుడు వెతుకుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే అనేక మంది మరి బైబిల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, హెబ్రీయుల రాసిన పత్రికలు అనేక మంది నీతిమంతులు దేవుని దృష్టిలో నమ్మకమైన వారుగా నీతిమంతులుగా కనపడుతూ ఉన్నారు. అలాంటి వారి లిస్టులో మనము కూడా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలంటే లోకంలో మన యొక్క జీవిత యాత్రలో మన భూమి మీద బ్రతికినంత కాలం కూడా మన క్రైస్తవ జీవితంలో దేవుని నమ్మకత్వాన్ని పొందుకోవాలి. నమ్మకస్తులుగా అనగా విశ్వాసులుగా పిలబడుచున్న మనం ఏం చేయాలంటే ఒక నమ్మకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. కొంతమంది మనం చూసినప్పుడు అమ్మో వీళ్ళ అనేటువంటి ఒక అవమానకరమైన రీతిలో మాట్లాడకూడదు, కానీ వీరు చాలా మంచివారండి, చాలా నమ్మకస్తులండి వీరు అని చెప్పాలి. ఈ లోకంలో మనం ఆస్తులు సంపాదించుకోవటం ప్రాముఖ్యత కాదండి దేవుని బిడ్డలారా. ఈ లోకంలో మనం బంగారం సంపాదించుకోవటం ప్రాముఖ్యత కాదు, కానీ ఈ లోకంలో మనం ఎంత సంపాదించామన్నది ప్రాముఖ్యం కాదు, కానీ ఈ లోకంలో మనం బ్రతికినంతకాలం ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవటానికై మనం ప్రయాసపడాలి. అందుకని దేవుడు కూడా మరి ఆయన ఆకాశం నుంచి మన నరులను పరిశీలిస్తూ ఉన్నాడు, భూమి మీద నరులను చూస్తూ ఉన్నాడు. అందుకని ఆదికాండ గ్రంథంలో చూస్తే ఆయన అంటున్నాడు, నేను నరులను పరిశీలించినప్పుడు భూమి నరులు శాంతం ఏమైపోయారంటే చెడిపోయినట్టుగా దేవుడు చెబుతూ ఉన్నాడండి దేవుని బిడ్డలారా. మనం ఎలా ఉన్నామంటే చూడండి,
ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను పరిశీలిస్తూ ఉన్నాడు, మనలందరినీ ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన భూమిని చూసినప్పుడు ఎలా ఉందంటే చెడిపోయినట్లుగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని చూసినప్పుడు మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకోవలసిన వారమే. దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు, దేవుడు మనల్ని చూసినప్పుడు మనం ఆయనకి నమ్మకమైన వారముగా ఉన్నామా లేమా అన్నది మనకి చాలా అవసరమైనటువంటి విషయం. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న మనం అందరము దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకోవలసిన వారమైనా, పరీక్షా జీవితం కలిగిన వారముగా ఉండవలసిన వారమైనా, మనం దేవునికి నమ్మకస్తులంగా ఉంటున్నామా లేదో మనం ఆలోచించుకోవాలి. దేవుని బిడ్డలారా, నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా లేదా, లేదంటే నీ భార్యకు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా లేదు, నీ బిడ్డలు తల్లిదండ్రులకు నమ్మకంగా ఉంటున్నారా లేదు, నీవు కుమారుడిగా కుమార్తెగా పిలువబడుచున్న నీవు నీ తల్లిదండ్రుల విషయంలో నమ్మకంగా జీవిస్తున్నావా? చాలామంది బిడ్డలు చిన్న వయసు నుంచే తల్లిదండ్రులు మోసం చేయటం మొదలు పెడుతూ ఉంటారు. అలా ఉండకూడదండి. మన ప్రభువారే మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. తన యుద్ధ నివసించడానికి నమ్మకస్తులు కావాలని, అలాగే కుమారుడిగా కుమార్తెగా పిలువబడుచున్న నీవు నీ తల్లిదండ్రులకి నువ్వు నమ్మకంగా జీవించాలి. ఈ దినాల్లో చూస్తే కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులను మోసం చేస్తూ జీవిస్తారు, అనగా మభ్యపరుస్తూ ఉంటారు. ఒక చోటకు వెళ్ళామని చెప్తూ ఉంటారు, ఒక పని చేసి మరొక పని చేశామని చెప్తూ ఉంటారు. అలా ఉండకూడదండి. దేవుని బిడ్డలుగా పిలువబడుచున్న మీరు, దేవుని బిడ్డలుగా పిలువబడుచున్న మనం అందరము కూడా నమ్మకంగా జీవించడం నేర్చుకోవాలి, నమ్మకస్తులముగా ఉండాలి. మనం ఏదైనా ఒక మాట చెప్పామంటే మనం ఏ మాట అంటే ఆ మాట ప్రకారమే మనం జీవించాలి. అన్నమాట ప్రకారం మనం జీవించాలి, కానీ మనం చెప్పేది ఒకటిగా చేసేది ఒకటిగా ఉండనే ఉండకూడదు దేవుని బిడ్డలారా. అందుకనే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూస్తే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలు వేయించబోచున్నాడు, 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేద్దని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనము ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలంట? మరణము వరకు మనం నమ్మకంగానే ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇదిగో అపవాది మిమ్మల్ని శోధించబోతున్నాడు, కాబట్టి మీకు 10 దినములు శ్రమ కలుగునని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. 10 దినములు అంటే మనము లెక్క పెట్టుకున్నట్టుగా ఈరోజు రేపు ఎల్లుండి అలా 10 దినములు కాదండి. దేవుని బిడ్డలారా, అనగా దేవుని సన్నిధి 1 దినము 1000 దినములతో సమానం. అనగా మనకి దేవుడు కొన్ని దినాలు శ్రమలు ఇస్తాడండి. దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు మరి ఇన్ని శ్రమలలో మనం ఎలాగో నమ్మకంగా ఉంటామని, కానీ ఆ శ్రమలలోనే మనం నమ్మకంగా ఉండటం నేర్చుకోవాలి. మనం అన్ని విషయాల్లో మన సుఖభోగములను అనుభవిస్తూ నమ్మకంగా జీవించడం గొప్ప కాదు, కానీ మనకు కొంచెము లేమి కొరత ఇబ్బంది కలిగినప్పుడు మనం ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. మన జీవితంలో కొన్నిసార్లు శోధనలు కలిగినప్పుడు మనం ఏం చేస్తామండి? నమ్మకంగా ఉంటామా? ఎంత మాత్రం కూడా నమ్మకంగా ఉండనే ఉండలేము. చాలామంది అలాంటి పరిస్థితుల్లోనే దేవుని దూషించి దేవునికి దూరమైన వారు అనేక మంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరల వేస్తున్నాడు. ఏ చెర? శ్రమలు అనేటువంటి చెరలో, ఇరుకులు అనేటువంటి చెరలో మనల్ని వేస్తూ ఉన్నాడు, ఇబ్బందులు అనేటువంటి చెరలో మనల్ని వేస్తూ ఉంటాడు. కొన్ని దినాలు మనకేం చేస్తాడంటే అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, మనం శోధనలు జయించగలుగుతామా లేదా, లేదంటే ఈ శోధనలకి మనం నిలవలేని వారముగా ఉండి దేవుణ్ణి దూషిస్తామో ఏమని అని చెప్పి అపవాది మనల్ని ఏం చేస్తాడంటే, మరి ఇలాంటి శోధనలో ఇరుకుల్లో ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే శోధనలు సహించే వరంగా మనం ఉండాలి. అందుకని చూడండి, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదువులేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగా నింపనీయుడి. దేవునికే మహిమ కలుగనుగాక. చూసారా దేవుని బిడ్డలారా, మనం యొక్క ఓర్పును పరీక్షించడానికి అపవాది కూడా మనల్ని కొన్నిసార్లు శోధనలకు గురి చేస్తూ ఉంటాడు. అంతే కదండి, యోసేపు జీవితంలో చూస్తే చూసారా, యోసేపు ఎంత మంచి సాక్ష్యాన్ని, అనగా తన యజమాని దృష్టికి చాలా నీతిమంతుడుగా భయభక్తులు కలిగినవాడుగా కనపడుతూ ఉన్నాడు.
ఆదికాండ గ్రంథం 39:2 కూడా చూస్తే యోసేపుకు దేవుడు తోడయ్యుండేనని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతిని పొత్తిఫరు కూడా గ్రహించాడు. అందుకని తన ఇంటిలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా గుర్తించి ఆ యొక్క మరి పొత్తిఫరు గృహంలో ఐగుప్తి దేశంలో ఒక వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తిగా అనగా తన కుటుంబంలో ఒక నమ్మకమైన వాడుగా కనపడినాడు. కాబట్టి ఏం చేశాడంటే ఆ పొత్తిఫరు తనకి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. అనగా తన యజమానుడు గుర్తించాడు యోసేపు నమ్మకమైన వాడని. అయితే తన జీవితంలో ఏం కలిగిందండి? శోధన కలిగింది. శోధనలో పడిపోయాడా యోసేపు? పడిపోలేదు. కానీ శోధనకు నిలవబడ్డాడు. యాకోబు రాసిన పత్రిక 1:2 మనం చూసినట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీకు ఓర్పు పుట్టిస్తుంది. అనగా మన విశ్వాసులుగా పిలువబడుతున్న మనము మనకేం పుడుతుందంటే ఓర్పు పుట్టాలండి. దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా పిలువబడుతున్న మనము, ఒక సంఘములో సభ్యులుగా పిలువబడుతున్న మనకి ఏముండాలంటే ఓర్పు అనేది చాలా అవసరమైంది. ఆ ఓర్పు తర్వాత మనం ఎలా ఉంటామంటే నీతిమంతులుగా నమ్మకస్తులుగా ఉంటాం. ఆ పరీక్షల్లో మనం పాస్ అయితే, అనగా మనకి ఎదుర్కోబోయే ప్రతి సమస్యని మనం జయించగలిగితే దేవుడు మనకేమిస్తాడంటండి? జీవ కిరీటం ఇస్తానని చెప్పే ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం తెలియచేస్తుంది. 10 దినములు మీకు శ్రమ కలుగును, ఆ తర్వాత నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. యోసేపు జీవితంలో కూడా అదే జరిగింది కదండి. దేవుని బిడ్డలారా, తన యజమానుడైతే నమ్మకస్తుడు అని మంచివాడని పేరు మరి పొగుడుతూ కొనియాడుతూ ఉన్నాడు. కానీ తన భార్య చెప్తుంది, లేదు లేదు, నువ్వు నమ్మకమైన వాడు మంచివాడు అనుకుంటున్నావు యోసేపు, కానీ కానే కాదు, అతనే నా మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. నువ్వు లేని సమయంలో నా మీదకు వచ్చాడు. కాబట్టి ఇదిగో అతని అంగీని నేను పట్టి తీసుకున్నానని చెప్పి తన వస్త్రాన్ని, అనగా యోసేపు పాపమునకు లోబడకుండా తన పై వస్త్రాన్ని, అనగా తన యొక్క తాను ధరించిన ఆ యొక్క చొక్కాని కూడా ఆమె చేతులు విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆమె చేతికి అతని చొక్కా దొరికిందో అది తీసుకుని తన భర్తకు చూపిస్తుంది. ఇదిగో నేను అతని పై బట్టను చీల్చివేశాను అని చెప్పి చూపిస్తున్నప్పుడు తన మొదటగా ఆ యొక్క పొత్తిఫరు కూడా ఆ భార్య మాటలను నమ్మవలసి వచ్చింది. తర్వాత గ్రహించాడు అతను ఎలాంటి వాడు అన్నది. అలాగే మనకు కూడా కొన్నిసార్లు కొన్ని శోధనలు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే వాటన్నిటిని జయించే వారముగా, వాటన్నిటిని తాలుకునే వారముగా ఉండటానికే మనం దేవుని కృపను పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, మనం మన భక్తిని మన నీతిని కాపాడుకుంటూ ఉంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము నమ్మకస్తులంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని మనం ఎప్పుడైతే నమ్మకస్తులంగా జీవిస్తామో అప్పుడు దేవుడు మనకి జీవ కిరీటాన్ని ఇస్తానని ప్రకటన గ్రంథంలో దేవుడు ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మోషే దేవుని ఇల్లంతటిలో ఏ విధంగా నమ్మకంగా ఉన్నాడో మనము కూడా ఆ విధంగా నమ్మకంగా జీవించడానికై మనం సిద్ధపడాలి. దేవుని బిడ్డలారా, అందుకే దావీదును చూసి కూడా దేవుడు కొనియాడుతూ ఉన్నాడు కదా, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటున్నాడు, ఇతడు నా చిత్తాన్ని నెరవేర్చేవాడు అంటున్నాడు. అలాగే దేవుడు మనల్ని గురించి కూడా, మనల్ని చూసినప్పుడు మనం కూడా దేవుని దృష్టికి నమ్మకమైన వారముగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ విధముగా మనం అటువంటి నమ్మకత్వాన్ని మనం పొందుకుందాం. దేవుని బిడ్డలారా, యోసేపుతో ఉన్నాడు దేవుడు, దేవుడు యోసేపుతో ఉన్నాడు కాబట్టి యోసేపు నీతిమంతుడుగా మరి మంచి సాక్ష్యాన్ని పొంది ఉన్నాడని దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే యోసేపు నీతిమంతుడుగా కనపడుతున్నాడో యోసేపుకి దేవుడు తోడయ్యున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. మనము కూడా నమ్మకమైన వారముగా నీతిమంతరముగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా దైవ సన్నిధి మనతో ఉంటుంది. దేవుడు మనకి నిత్యము తోడుగా ఉండే దేవుడు. ఆయన ఆయన తన బిడ్డలకు తోడుగా ఉండే దేవుడు. ఎందుకంటే కీర్తన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడండి దేవుని బిడ్డలు. ఆయన మనకి నిత్యము తోడుగా ఉంటాడు. ఆయన పగలు ఎండ దెబ్బ, రాత్రి వెనుల దెబ్బ తగలకుండా ఆయన మనల్ని కాపాడే దేవుడు అయినాడు. మనము దేవునికి నమ్మకస్తులుగా ఉండటానికై మన భక్తిని మనం కాపాడుకుందాం, మన నీతిని మనం కాపాడుకుందాం. అటువంటి కృపని ప్రభు మనకు అనుగ్రహించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేము కూడా నీ యొద్ద నివసించినట్లుగా మేము కూడా నీ దృష్టికి నమ్మకమైన వరముగా ఉండటానికే నీ కృపా భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. అట్టి నమ్మకత్వాన్ని మీరు మా హృదయాల్లో మా జీవితాల్లో మీరే నా తండ్రి స్థిరపరచమని ప్రార్థిస్తూ, విన్న వాక్యమైన ప్రతి బిడ్డలు మీరు దీవించి ఆ విధముగా స్థిరపరచమని, ప్రతి ఒక్కరిని రాజ్యం కొరకై సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మా కొరకు మా పరిచర్ల కొరకు ప్రార్థించండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.
ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ సలహాలు సూచనలు మాకు తెలియజేయగలరు. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా మిసెస్ జయశ్రీ డానియల్, ఇమాన్యువల్ బిలీవర్స్ ఫెలోషిప్ చర్చ్, వడాలి పోస్ట్, ముదినేపల్లి మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9246797095. మరి ఒక ఫోన్ నంబర్ 6304833519.